పెద్దనాయన మాట్లాడడం లేదు ఇక్కడ నువ్వు మాట్లాడడం లేదు ఏమైంది మీకు ఆ మాట్లాడుకో సరే నేను బయలుదేరతాను ఏయ్ పోయిన వారమే వస్తానని రాలేదే ఇంతేనా నేనేదో అనుకుని భయపడ్డాను చూడు పెద్దమ్మా ఇలా మాటి మాటికి నేను వచ్చేస్తే ఇక్కడ నేను హాస్టల్లో ఉండడం ఎందుకు హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చుగా అయ్యో వద్దు తల్లి నువ్వు నీ అన్నలు మీ పెద్దనాయన కలిస్తే అంత్యక్షరం మొదలవుతుంది నీ చదువు అడుగుంటిపోతుంది నువ్వు హాస్టల్లో ఉంటవే మంచిది అర్థమైంది కదా పెద్దమ్మా ఇలారా ఏమిటి రెండు తెల్ల వెంట్రుకలు దయచేసుకోవచ్చుగా వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ పెడతాను రెండు రోజుల దీపావళి పనులన్నీ అలాగే ఉన్నాయి అవును బాలనే ఎక్కడ స్టేషన్ కి వెళ్ళాడు ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు తెలుసుగా వావ్ నమస్కారం పెద్దనాయన గారు ఎరా ఆ కవితని ఏం చేశావ్ రే అప్పిగా ఎగస్టా లేకు నమస్కారం అమ్మా తాము బావున్నావా ఆ బావున్నాను అవును పళ్ళెంట అలా గారపట్టుండాయి ఇది గోరింటాకు పూస లేటెస్ట్ ఫ్యాషన్ ఆ రంగు గోరింటాకు సొంబు కదరా మాణిక్చంద్ కంపు అవును బాలు కోసం వచ్చావు ఏమిటి విషయం అది బాలు నేను కంబైన్ స్టడీ కలిసి చదువుకుందామని నువ్వు చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు బాలును కూడా కాస్త శ్రద్ధగా చదవమని చెప్పొచ్చు కదా ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న చేత తిట్లు తింటూ ఉంటాడు ఎన్ని సార్లు చెప్పానమ్మా చదువుకోరా చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజో చెప్పాను అయినా వాడు చదువు తెక్కలేదు నా మట్టుకు నాకు 24 గంటలు చదువు మీదే జాస ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట నీలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు నేను ఆ దేవుడిచ్చిన వరం అమ్మా ప్రియా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకెన్ని సార్లు చెప్పాను మా కాలేజ్ గేట్ దగ్గర గోర్కా తిరిగినట్టు తిరగొద్దని మీ కాలేజ్ గేట్ దగ్గర తిరుగుతుంటాడా ఏమిటా వాగుడు అవును పెద్దమ్మా వీడు గంటల తరబడి అమ్మాయిలకి అబ్బాయి జరుకులు ఇస్తుంటాడు వాళ్ళు వీడి ముఖం ఉమ్మేసినా సిగ్గు లేకుండా తుడిచేసుకుని మళ్ళీ అక్కడికే వచ్చి కటింగ్స్ ఇస్తుంటాడు వీడి అన్నయ్యకి ఫ్రెండ్ అవడం వల్ల నా పరుగు పోతుంది దాము ఏమిటిదంతా అదే తమాషా నూరుగా ఏంటి తమాషానా మన శ్రీకాకుళం అమ్మ నిన్ను చెప్పుతో కొట్టిన తమాషా లేదు అది సెట్ అయింది కదా ఏమిటి సెట్ అయిందా చూసావా పెద్దమ్మా ఒప్పుకున్నాడు వీడితో స్నేహం చేస్తే అన్నయ్య బాగుపడతాడా ఓయ్ నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావో రావు కావాలో వచ్చాను ఎవరో వెళ్ళు పిన్నీ బాబాయ్ నీ బైక్ ఎదురా అనిల్ తీసుకెళ్ళాడు మన శేఖర్ గారు లేడు ఆడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు కంగారు పడుకో ఇంట్లో బాలే ఉన్నాడు అల్లమ్మదా ఒరేయ్ బాలు ఎక్కడికి రా వెళ్తున్నావు పిన్నీ ఇప్పుడు వస్తా బాలు పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా బాధపడకమ్మా అసలు ఏమైంది ఏం చెప్పమంటావు బాబు మార్కు లిస్ట్ తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు భగవంతుడా పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా బాధపడకమ్మా అబ్బాయి బతికాడుగా ఈ రోజుల్లో చదువు కోసం తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి రే బాలు పైకి రారా పైన ఉన్నాడు రే అర్నాల్ నీకు అసలు బుద్ధి ఉందా పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా మార్చిపోతే సెప్టెంబర్ ఎందుకు అలా చేసావు రే అర్నాల్ అసలు ఏమైందిరా శేఖర్ విషయాలంటూ బోస్ వచ్చేసిందిరా వచ్చే వారమే తన పెళ్ళి అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మే పీక పిసికి చంపేటది బాలు ఆ అమ్మాయి లేకుండానే బతకలేదురా ఆ అమ్మాయి తప్పేం లేదురా వీడితో రావడానికి సిద్ధంగా ఉంది వీడే భయపడి చేస్తున్నాడు ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తుందా ఇచ్చాలు రేపు పొద్దున్న వెంకటస్వామి గుళ్ళో మీ పెళ్లి ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది ఓకే చాలా థాంక్స్ రా బాలు పరీక్షలో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా బంగారం లాంటి బిడ్డ ఎందుకు ఇలా చేశాడు ముక్కలు పెడతా స్పీడ్ చెప్పేస్తాను ఓరక్షణ నీకు ఏమైందా నీకు ఇంకా మ్యాచ్ మొదలు పెట్టలేదు అప్పుడే వాడు తల పగలు కొట్టేశావు
असल की आ बैच की मन के असल परीक्षा इपड़े जो తప్పంత నాదరా వెళ్ళి సారీ చెప్పేస్తా. ఏంటి ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తావా? ఓ కాల్ వచ్చి తీసేసి చికెన్ 65 చేస్తారు. మార్కుడు కూర్చో. అరే సుధా మనలందరూ కొంచెం హుషారుగా ఉండమని చెప్పు. ఏ దమ్ము ఇక్కడ ఆపురా. ఎందుకు? ఏం చెప్పవట్రా? మీరు వెళ్ళండి రా. వీడికి ఏమైందో అసలు? సరే నీ ఇష్టం. కొంచెం ఒంటరిగా వదిలేండి. బాబాయ్ నువ్వు పొడి బాబాయ్ వాళ్ళు వచ్చి మళ్ళా కొడతారేమో రవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.